ఉల్లి ఉరుములు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలోనే టమోటా ఠారెత్తిస్తోంది. మదనపల్లె హోల్సేల్ మార్కెట్లోనే రేటు మోతమోగిపోతోంది. రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఆ రేటు వింటేనే సామాన్యులకు కూరలో టమోటా వేయాలన్న ఆలోచన పోతుంది. ఇంతకీ ఇప్పుడు రేటు ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది? టాప్ గ్రేడ్ టమాటో ధర కిలో 90 రూపాయలు, మామూలు రకం 36 రూపాయలు. మదనపల్లె హోల్సేల్ మార్కెట్లో ఆదివారం నాడు పలికిన రేట్లవి. టమాటో పంటకు పుట్టిల్లు లాంటి మదనపల్లెలోనే రేట్లు ఈ రేంజ్లో ఉన్నాయంటే ఇక సాధారణ మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా పెరిగినా ఈ రేంజ్లో రేటు పలకడం మాత్రం ఇదే మొదటిసారి. అక్కడే ఏ గ్రేడ్ టమాటో కిలో 90 రూపాయలు పలికిందంటే అది చేతులు మారి వీధిలోకి కూరగాయల దుకాణానికి వచ్చేసరికి ఎంత పలుకుతుందో ఊహించుకోవచ్చు. అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం సామాన్యుడికి చచ్చు పుచ్చులు తప్ప నాణ్యమైన టమాటోలు అందే అవకాశమే లేదు. ఇక హైదరాబాద్ లో కూడా ఆదివారం టమాటాల హోల్సేల్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. రైతు బజార్లలో కిలో 51 రూపాయలకు అమ్మారు. స్థానికంగా చిల్లర మార్కెట్లో 60 నుంచి 70 రూపాయల ధర పలికింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఇందులో సగానికన్నా తక్కువ ధరకే టమాటాలు అమ్మారు వ్యాపారులు. నిరుడు ఆగస్టులో వచ్చిన తుఫాను కారణంగా అప్పట్లో మదనపల్లె మార్కెట్లో అత్యధికంగా కిలో 60 వరకు ధర పలికింది. కానీ ఈసారి పెరిగిన రేటు చూసి వ్యాపారులే ఆశ్చర్యపోతున్నారు. చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటకలోని శ్రీనివాసపురం, రాయలపేట పరిసరాల నుంచి కూడా రైతులు మదనపల్లె మార్కెట్ కు పంట తీసుకొస్తారు. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో దిగుబడి సరిగా లేదు. ఏటా ఈ సీజన్ లో కనీసం 300 నుంచి 450 టన్నుల వరకు పంట వచ్చేది. ప్రస్తుతం అది 120 టన్నులకు పడిపోయింది. ఆదివారం నాడు పొంగనూరు, కలికిరి మార్కెట్లకు 50 టన్నుల లోపు, ములకల చెరువు మార్కెట్ కు 20 టన్నులు, కర్ణాటకలోని కోలార్ మార్కెట్ కు 75 టన్నులకు మించి టమాటో రాలేదు. దీంతో అక్కడి వ్యాపారులు కూడా మదనపల్లెకు వచ్చి వేలంలో పాల్గొన్నారు. ఈ మార్కెట్ కు కూడా కేవలం 107 టన్నులు మాత్రమే రావడం, డిమాండ్ ఎక్కువ కావడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఏపీ, కర్ణాటకలో దిగుబడి తగ్గడంతో పాటు తమిళనాడులో కురుస్తున్న వర్షాలు కూడా టమాటా రేట్లు మీద ప్రభావం చూపాయి. భారీ వర్షాలతో అక్కడ పంట పూర్తిగా దెబ్బతింది. ఆ రాష్ట్ర వ్యాపారులు కూడా మదనపల్లె మార్కెట్ కు తరలివచ్చి కొనుగోళ్లు జరుపుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెరిగిపోతున్నాయి. నిరుడు నవంబర్ లో ఈ టైంకి మదనపల్లె మార్కెట్ యార్డుకు 56,940 క్వింటాళ్ల టమాటా రాగా ప్రస్తుతం 34,120 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అలాగే నిరుడు రబీలో చిత్తూరు జిల్లాలో 22,000 హెక్టార్లలో పంట సాగు చేయగా ఈసారి అది 7,000 హెక్టార్లకు పడిపోయింది. అందులో కూడా వర్షాల కారణంగా 4,000 హెక్టార్లలో పంట నాశనమైంది. చివరికి చిత్తూరు జిల్లా మొత్తం కలుపుకుంటే నికరంగా 3,000 హెక్టార్లలో పంట మిగిలింది. ఈ మిగిలిన దాంట్లో కూడా కొన్ని తోటలకు విల్ట్ అనే వైరస్ సోకి దిగుబడి తగ్గింది. ఇలా రకరకాల కారణాలతో టమాటా రేట్లకు రెక్కలొచ్చాయి. ఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు రేటు ఇంత ఉన్నా ఒక్కోసారి రైతులు కిలో పావలా అర్ధ రూపాయికి కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. కోత కూలి కూడా గిట్టుబాటు అవక పొలాల్లో అలాగే వదిలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అనుభవాలతో ఎక్కువ మంది రైతులు ఈ పంట వెయ్యాలంటేనే భయపడుతున్నారు. ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు చొరవ చూపితేనే సాగు విస్తీర్ణం పెరిగి సామాన్యుడికి టమాటా అందే అవకాశం ఉంది.